హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ వరుణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు వేబిగ్ యొక్క ఆరిజిన్ గురించి చెప్పబోతున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. బెంటన్ ఏదైనా ఫామ్లోకి మారాలంటే డిఎన్ఏ శాంపుల్స్ కావాలని మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం. అలాగే ఈ యొక్క వేబిక్ యొక్క డిఎన్ఏ శాంపుల్ పేరు టోకోస్టార్ గైస్. సో ఈ టోకోస్టార్ అనేది అల్ట్రా రేర్ రేస్. సో ఈ రేస్ అనేది ఎక్కడ తయారైంది అంటే కాస్మిక్ స్టోమ్స్ ద్వారా ఈ రేస్ అనేది తయారైంది. వేబిక్ యొక్క ఎపిరస్ గురించి మాట్లాడుకుంటే కనుక వేబిక్ అనేవాడు వైట్ కాస్టర్డ్ హ్యూమనైడ్ క్రీచర్ గైస్. సో తన నెత్తి మీద పెద్ద ఫిన్ అనేది ఉంటుంది. సో అది తన పవర్కి క్రియేటర్ గైస్. సో అది ఒకవేళ పగిలిపోయినా, దాన్ని ఎవరొకరు గట్టిగా కొట్టినా కానీ వేబిక్ అనేవాడు మామూలు ట్రాన్స్ఫర్మేషన్కి మారిపోతాడు. అది వేబిక్ యొక్క వీక్నెస్ గైస్. వేబిక్ యొక్క అపిరెన్స్ అనేది ఉండే కొద్ది బెంటన్ టీం వాళ్ళు చాలా మార్పులు అనేవి తీసుకొచ్చారు గైస్. అల్టిమేట్ ఏలియన్లోను, అలాగే ఏలియన్ ఫోర్స్లోను, అలాగే బెంటన్ మూవీలో కూడా చాలా మార్పులు అనేవి చేశారు. అలాగే ఓమ్నివర్స్లోని అల్ట్రా డైమెన్షన్లోని మ్యాడ్ బెంటన్ ఈ యొక్క వేబిక్ ట్రాన్స్ఫర్మేషన్లోకి మారుతాడు. కాకపోతే మనం ముందు చూసుకున్నట్టుగా వేబిక్ అనేది, ఈ మ్యాడ్ బెంటన్ వేబిక్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో కాకుండా. అలాగే షోల్డర్స్ దగ్గర స్పైక్స్, అలాగే హ్యాండ్స్ దగ్గర స్పైక్స్, ఇలా చాలానే మార్పులు అనేవి తీసుకొచ్చారు. ఇక వేబిక్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూసుకుంటే కనుక వేబిక్ కలిగే అడ్వాంటేజ్ ఏంటంటే తన హైట్ అనేది చాలా ఎక్కువ ఉంటాం, అలాగే తన పవర్ అనేది చాలా ఎక్కువనే ఉంటుంది. అలాగే తన రెండు చేతులు ఒక యాంగిల్లో పెడితే కాస్మిక్ వేవ్ అనేది ఆటోమేటిక్గా విడుదలవుతుంది, చెప్పాలంటే లేజర్ అనుకోండి. అలాగే వేబిక్ అనేవాడు విల్గాక్స్ని ప్రైమస్ ప్లానెట్లో ఉన్నప్పుడు ఒక ఫైట్లో తన ప్లానెట్ నుంచి ఆటోమేటిక్గా అట్మాస్ఫియర్లోకి విసిరేసాడు గైస్. అంటే ప్లానెట్ బయటికి విసిరేశాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి వేబిక్ ఎంత స్ట్రాంగో. ఒక చిన్న ప్లానెట్ని మొత్తం వేబిక్ ట్రాన్స్ఫర్మేషన్తో మొత్తం ప్లానెట్ని నాశనం చేయొచ్చు కూడా. వేబిక్ యొక్క ఫామ్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వ్యాక్యూమ్లో కూడా వేబిక్ అనేవాడు సర్వే అవ్వగలడు. వ్యాక్యూమ్ అంటే మీ అందరికీ డౌట్ వస్తుంది కదా, నేనంటుంది స్పేస్. సో స్పేస్లో సడన్గా వేబిక్ ట్రాన్స్ఫర్మేషన్లో బెంటన్ మారాడు అనుకోండి, సో ఒకేసారి బయటికి వెళ్తే గాలాడకుండా చనిపోతారు కదా అని అనుకుంటారు. అదేం పని లేదు గైస్, వేబిక్ గాలి లేకుండా కూడా స్పేస్లో సర్వే అవ్వగలడు. ఇక వేబిక్ యొక్క వీక్నెస్ గురించి చూసుకుంటే కనుక వీక్నెస్ కూడా పెద్దగా ఉండటమే గైస్. సో పెద్దగా ఉండటం వల్ల ఏమైందంటే చిన్న చిన్న బిల్డింగ్లోని ట్రాన్స్ఫర్మేషన్ మారితే బిల్డింగ్ మొత్తం నాశనం అయిపోద్ది. అలాగే వేబిక్ కనుక బ్యాలెన్స్ కోల్పోతే గమ్మున కిందపడిపోతాడు. అలాగే వేబిక్ అనే ఫిన్ అనేది చాలా థిన్గా ఉండటం వల్ల ఎవరైనా గట్టి కొట్టడంటే ప్యారలైజ్ అనేది అయిపోతాడు గైస్. అలాగే ఇంకో పెద్ద వీక్నెస్ ఏంటంటే వేబిక్ పెయిన్ అనేది ఫీల్ అవుతాడు గైస్. సో కాల్ మీద ఎవరైనా గట్టి కొట్టిన ఏమన్నా గీరినా కానీ తనకు పెయిన్ అనేది తెలుస్తుంది. అలాగే ఏదైనా టైం కంట్రోల్ చేసే స్పీసన్ వచ్చి టైం రే ద్వారా అటాక్ చేస్తే వేబిక్ కనబడి ముసలాడైపోయి ఆటోమేటిక్గా డస్ట్ కింద మారిపోతాడు. ఇక వేబిక్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది బెంటన్ సీక్రెట్స్ ఆఫ్ ది ఆమ్నిటిక్స్ అనే యొక్క మూవీలో అనేది ఇంట్రడ్యూస్ చేశారు గైస్. సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేసారి ఇలాంటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ వరన్ సైనింగ్ అప్ అందరికీ, బై ఫ్రెండ్స్.